మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ క్లూలెస్గా ఉన్నాయి, ఎందుకంటే ఇవాళ మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ హాలిడే తీసుకున్నాయి. లాస్ట్ నైట్ అఫ్కోర్స్ అమెరికన్ మార్కెట్స్ లాభాలతో క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ సుమారుగా 96 పాయింట్ల శాంటాక్లాజ్ ర్యాలీని కొనసాగించింది. సో మిగతావి నాస్డాక్ అండ్ ఎస్ఎన్పీ 500 కూడా స్వల్ప లాభాలతో క్లోజ్ అయ్యాయి. మన మార్కెట్ సంబంధించి ఇవాళ ఆల్మోస్ట్ ప్రీ ఎక్స్పైరీ డేగా భావించాలి, ఎందుకంటే రేపు క్రిస్మస్ సందర్భంగా హాలిడే. సో ముందుగా అందరికీ కూడా మెరీ క్రిస్మస్, క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు, ఎందుకంటే రేపు మనం సెలవు కాబట్టి కార్యక్రమం ఉండదు. సో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇక మార్కెట్స్ విషయానికి వస్తే ఈ ఏడాది ఆఖరికి అంత్యానికి సమీపిస్తున్నాం మనం. సో ఒక లార్జ్ క్యాప్ ఓరియంటెడ్ మార్కెట్ మనం గమనించాం. ఇండిసెస్లో ఒక డైవర్జెన్స్ కనిపించింది మనకు, అంటే లార్జ్ క్యాప్ ఇండిసెస్ లైక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవి లాభాలతో ట్రేడ్ అయితే ఈ ఇయర్ అంతా కూడా. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ మాత్రం నష్టాలతో ముగిస్తున్నాయి ఈ సంవత్సరాన్ని. సో ఈ ట్రెండ్ 2020లో రివర్స్ అవుతుందా, లేకపోతే లార్జ్ క్యాప్స్ డామినెన్స్ అనేది కొనసాగుతుంది అనేది మార్కెట్స్లో ప్రస్తుతానికి కనిపిస్తున్న సంశయం. కాకపోతే మార్కెట్ వర్గాలను కొన్ని న్యూస్ పేపర్స్ ఇవాళ ఇంటర్వ్యూ చేసి సర్వే రిజల్ట్స్ని ప్రకటించాయి. ఇందులో ఎక్కువ మంది ఈ ఏడాది మార్కెట్స్ అంటే ఇండిసెస్ ఒక 15% వరకు రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాయి. అలాగే నిఫ్టీకి సంబంధించి ఎక్కువ మంది 12,500 కంటే పైకి వెళ్ళకపోవచ్చు అని ఎక్కువ మంది బ్రోకింగ్ కంపెనీస్ అభిప్రాయపడుతున్నాయి. సో టాపిక్స్ ఏముంటాయి ఈ ఇయర్ అంటే మళ్ళీ ఎక్కువ మంది ఆర్ఐఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి డామినేట్ చేస్తాయి ఈ ఇయర్లో అని. అమాంగ్ ది లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్లో ఫెడరల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్, బ్రిటానియా ఇలాంటి స్టాక్స్ డామినేట్ చేసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నాయి. సో టాప్ 5 సెక్టర్స్ ఏంటి 2020లో అన్న సర్వే చేసినప్పుడు బ్యాంక్స్, ఎఫ్ఎంసీజి, ఆటో, అలాగే ఎన్బిఎఫ్సీస్ అండ్ మెటల్స్ ఈ 5 సెక్టర్స్ కూడా 2020లో అవుట్ పెర్ఫామ్ చేస్తాయని. అలాగే అవాయిడ్ చేయదగిన సెక్టర్స్ ఏంటంటే రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా, టెలికామ్, ఫార్మా ఈ 4 సెక్టర్స్ని అవాయిడ్ చేయండి అంటూ బ్రోకింగ్ కంపెనీస్ లైక్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కావచ్చు, లేకపోతే ఐఎఫ్ఎల్, కోటక్ సెక్యూరిటీస్, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వీళ్ళందరూ కూడా అభిప్రాయపడుతున్న వైనాన్ని ఇవాల్టి పేపర్స్లో మనం చూడొచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ 2020 మీద పెద్దగా గొప్ప ఎక్స్పెక్టేషన్స్ ఎవరికీ కనపట్టలేదు, కాకపోతే నష్టాలు మాత్రం ఉండకపోవచ్చు అనే అభిప్రాయమే ఎక్కువ మందిలో కనిపిస్తుంది. సో లెట్స్ సీ ఇలా టర్న్ ఆఫ్ ది ఈవెంట్స్ ఏ విధంగా మార్కెట్ డైరెక్షన్ మారుస్తాయి. లైక్ బడ్జెట్ ఉంది మనకి 1 ఫిబ్రవరి, అలాగే ఆ తర్వాత ఎర్నింగ్స్, ఆర్బీఐ పాలసీలు అండ్ గ్లోబల్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కలిపి మార్కెట్ మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తాయి మనకు అర్థం కావడానికి అట్లీస్ట్ 2020 జనవరి నుంచి 2020 డిసెంబర్ వరకు సమయం పడుతుంది. ఇక మా అనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకున్నాం. సో ఏంటి మీరు ఎటువంటి, నేను కూడా కొన్ని అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం 2020 ఎక్స్పెక్టేషన్స్ గురించి. అఫ్ కోర్స్ ఇది హాలిడే సీజన్ కాబట్టి మనకు వాల్యూమ్స్ లేవు మార్కెట్స్లో, కరెక్ట్ అండి, అందరూ హాలిడే మూడ్లో ఉన్నారు. సో మేబీ నెక్స్ట్ సే 1 to 2 మంత్స్ ఎటువంటి మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్స్? యా, ఐ థింక్ డెఫినెట్లీ మనకి పాజిటివ్ నేచరే ఎక్కువ ప్రివెల్ అయ్యే అవకాశం ఉందండి, ఎందుకంటే చిన్న చిన్న డిప్స్లో కూడా వీఆర్ ఫైండింగ్ బయింగ్, అంటే రీటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ డెఫినెట్లీ 2020లో ఎక్కువ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఇంకో 1 or 2 రేట్ కట్స్ ఓవర్ ద నెక్స్ట్ 3 to 6 మంత్స్ జరిగే అవకాశం ఉంది. మనకి రబీ క్రాప్ ఈజ్ ద మెయిన్ థింగ్ అండి, ఎందుకంటే మాన్సూన్ బాగున్న తర్వాత రిజర్వాయర్ లెవెల్స్ పెరిగాయి, ఎప్పుడైతే మనం ఫుడ్ ఇన్ఫ్లేషన్ కట్టుదిట్టం చేస్తామో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పడతాయి. సో క్లీనింగ్ అప్ ఆఫ్ ద ఎకానమీ జరుగుతుంది కాబట్టి మనకి లాగ్ ఎఫెక్ట్ అనేది అట్లీస్ట్ 1 or 2 quarters తర్వాత కొద్దిగా కన్జంప్షన్ అండ్ బయింగ్ పవర్ అనేది బాగా పెరిగే అవకాశం ఉంది. సిమిలర్లీ లిక్విడిటీ తప్పకుండా పెరుగుతుందండి, ఫ్రమ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ కావచ్చు, ఎన్బిఎఫ్సీస్ అండ్ బ్యాంకింగ్ రెజల్యూషన్ ఆఫ్ ఎన్పిఎస్ కావచ్చు, వీటన్నిటినీ మనం పక్కన పెడితే లిక్విడిటీ అట్ ద రీటైలర్స్ హ్యాండ్ పెరిగే అవకాశం ఉంది. థర్డ్ థింగ్, మనకి డెఫినెట్లీ ఈసారి బడ్జెట్లో డైరెక్ట్ ట్యాక్సెస్లో కొద్దిగా రాయితీలు కలిగించే అవకాశం, అంటే స్లాబ్స్ పెంచడం కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ కట్ చేయడం కానీ ఇటువంటిది కూడా టు లీవ్ మోర్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద కన్స్యూమర్.
నిన్న నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు, ఫిస్కల్ డెఫిసిట్ అనేది వీ మే పోస్ట్పోన్ ఇట్ బై ఇయర్ ఆర్ టూ బికాస్ వీ డోంట్ వాంట్ టు స్టిక్ టు దాట్. సో గవర్నమెంట్ స్పెండింగ్ కూడా తప్పకుండా బారోయింగ్ అండ్ స్పెండింగ్ అనేది ఎక్కువ ఉండే అవకాశం. సో ఆల్ ఇన్ ఆల్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి ఆప్టిమిస్టిక్. ఈవెన్ ఇన్ ద నెక్స్ట్ 3 మంత్స్ అన్ని మనకి ఈవెంట్ బేస్డ్ ర్యాలీస్ అనేది తప్పకుండా వస్తాయండి. దేర్ క్యాన్ బి స్మాల్ కరెక్షన్స్, డెఫినెట్లీ దేర్ ఇస్ నో మార్కెట్ విచ్ విల్ గో అప్ వితౌట్ కరెక్షన్. కానీ ఇంటర్నేషనల్లీ మనకి నెక్స్ట్ ఇయర్ చాలా కీలకం అండి. యుఎస్లో ఎలక్షన్స్ ఉన్నాయి, దాని రామిఫికేషన్స్ అనేది వరల్డ్ వైడ్ మార్కెట్స్ మీద ఎక్కువగా ఉండకపోయినా ఐ థింక్ డెఫినెట్లీ మన డొమెస్టిక్ మార్కెట్ మాత్రం కొద్దిగా డీకపుల్ అయ్యి ఇట్ విల్ ట్రేడ్ ఆన్ ఇట్స్ ఓన్ ఫండమెంటల్ స్ట్రెంగ్త్. వర్స్ట్ కేస్ సినారియో మనం చూసినట్టు మనకి అర్థమవుతుంది ఇన్ ద లాస్ట్ 1 క్వార్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్ నెంబర్స్. ఇక్కడ నుంచి ఇంకా కిందికెళ్లే అవకాశం మాత్రం చాలా రేర్గా కనిపిస్తుందండి. సో ఆ కారణం మూలాన ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ అండ్ ఎవ్రీ డౌన్ఫాల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ బై సిగ్నల్ అండ్ సెలెక్టివ్గా. మీరు ఇందాక చెప్పినట్టు కొంతమంది అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళు ఇస్తారు, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ కానివ్వండి, రీసెర్చ్ రిపోర్ట్స్ రీసెర్చ్ హౌసెస్ కానివ్వండి, బట్ ఐ థింక్ సమ్ ఆఫ్ ద సెక్టర్స్ వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు అనే దాంట్లో కూడా దెర్ ఆర్ వెరీ గుడ్ పిక్స్ ఇన్ దోస్ స్పెసిఫిక్ సెక్టర్స్ ఆల్సో. జనరలీ మనకి స్ట్రాంగ్ కంపెనీస్ ఇన్ 5 to 7 sectors or 1 or 2 companies lo on every dip one should buy and across all market capitalizations. So repo holiday kabatti ivalla pre expiry day ga bhavinchali manu. So volumes baaga thin ga unnai, so trade cheyacha asalu avoid cheyatam manchida ee samayalo. మనం నిన్న కూడా అనుకున్నామండి ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒకవేళ పెరిగిన కూడా నిఫ్టీ 150-200 points అప్ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ ఈక్వల్ రిస్క్ ఉంది. సో 12,077 దగ్గరే మనకు మేజర్ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 200 points ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. ఒకవేళ పైకి వెళ్ళినా కూడా 150-200 points దగ్గర ప్రాబ్లీ ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది షార్ట్ టర్మ్లో. అండ్ మనం గమనించాల్సింది ఏంటంటే 11,832 నుంచి 12,293 దాకా మార్కెట్ పెరగటం చూసాం. సో ఆల్మోస్ట్ 500 points, క్లోజ్ టు 500 points పెరిగింది కింద నుంచి. సో రిట్రేస్మెంట్ అనేది చూడలేదు గత 10 రోజుల్లో మనం. మేబీ ఇది ఎఫ్ఐఎస్ ఫండ్ మేనేజర్స్ హాలిడేలో ఉన్నందుకు, వాల్యూమ్స్ లేనందుకు సస్టైన్ అవుతుందా, ప్రాబ్లీ అది నెక్స్ట్ వీక్లో మనకు తెలుస్తుంది పోస్ట్ ఎక్స్పైరీ. సో ఈ స్టేజ్లో ఓన్లీ స్టీప్ కరెక్షన్స్లోనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి, ఎందుకంటే ఒకవేళ ఇక్కడ కొంటే రిస్క్ అనేది 200 points ఉంది, రివార్డ్ కూడా ఆల్మోస్ట్ 200 points ఉంది. సో డెఫినెట్లీ అవాయిడ్ చేయొచ్చు అండి. ఐ థింక్ మేబీ ఈ 4 డేస్ ఆఫ్టర్ ద యునో క్రిస్మస్ హాలిడేస్ ప్రాబ్లీ మళ్ళీ ఫండ్ మేనేజర్స్ వచ్చినప్పుడు యాక్షన్ అనేది మనకు ఉంటుంది. బట్ ఈ లోపల ఏమాత్రం డిప్స్ వచ్చినాయి అంటే కనుక స్టీపర్ కరెక్షన్స్ విచ్ ఇస్ 12,160 దాకా కరెక్ట్ అవ్వాలి, విచ్ ఇస్ క్లోజ్ టు 100 points. ఒకవేళ అక్కడికి వచ్చిందంటే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు, అక్కడి నుంచి 70-80 points స్టాప్ లాస్ ఉంటుంది, మేబీ 300-350 points నెక్స్ట్ ర్యాలీలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ సిమిలర్లీ మనం బ్యాంక్ నిఫ్టీలో అదే పొజిషన్ చూస్తున్నాం. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మేబీ సపోర్ట్ అనేది 31,777 దగ్గరే ఉంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 600 points ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 4 డేస్ లో ఏదైతే ఉందో 32,017 అంటే ఇక్కడ నుంచి 300 points పడితేనే అట్రాక్టివ్ అవుతుంది, అదర్వైజ్ 2 కూడా అవాయిడ్ చేయొచ్చు. అండ్ ప్రాబ్లీ ఇండివిజువల్ స్టాక్స్లో కూడా మేబీ 1 or 2 డేసే స్టాక్స్ అనేది కరెక్ట్ అవటం చూస్తున్నాం, అండ్ 3rd డే పుల్ బ్యాక్ అండ్ సైడ్ వేస్ రేంజ్లో ఉన్నాయి. సో క్లియర్ బ్రేక్అవుట్స్ ఎక్కడా లేవు మనకి, ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. సో ప్రాబ్లీ అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో సమ్టైమ్స్ మనం ట్రేడింగ్ చేయకుండా ఉంటాం కూడా ఇట్స్ ఎ గుడ్ థింగ్ అని నా ఉద్దేశం. ఓకే, ఇక చాలామంది మెయిల్స్ పంపిస్తున్నారు, అలాగే అండ్ కాల్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఒక మెయిల్ చదివి దెన్ విల్ టేక్ ఎ బ్రేక్. సురేష్ మెయిల్ పంపించారు, ఆయన ఎస్ఐపిలో చేద్దాం అనుకుంటున్నారు, టీసీఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఆర్ఐఎల్, బయోకాన్ ఈ 4 షేర్లు సెలెక్ట్ చేస్తున్నారు. కంటిన్యూ చేయొచ్చా లేకపోతే ఏదైనా అదర్ స్టాక్స్ ఉన్న రికమెండ్ చేస్తారు, అలాగే కర్ణాటక బ్యాంక్ షేర్స్ ఉన్నాయి 75 రూపాయల్లో ఏం చేయొచ్చు? ఐ థింక్ యా లిస్ట్ ఈస్ గుడ్ అండి, యూ కెన్ కంటిన్యూ. ఎస్ఐపి అయితే వేరే స్టాక్స్ కంటే యూ హెవ్ సెలెక్టెడ్ డీసెంట్ స్టాక్స్ ఇన్ ఆల్ 4 సెక్టర్స్, తప్పకుండా అది కంటిన్యూ చేయమని చెప్తాను. కర్ణాటక బ్యాంక్ ఐ థింక్ యూ కెన్ వెయిట్ ఫర్ దిస్ క్వార్టర్ అండి, తర్వాత మనకి మళ్ళీ కమ్ నెక్స్ట్ ఇయర్ చాలా ఈ మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ కానివ్వండి. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ బేస్డ్ ఎస్పెషలీ అవుట్ ఆఫ్ సౌత్ ఇండియా, చిన్న బ్యాంక్స్ అన్నీ కూడా దే విల్ బీ సబ్జెక్ట్ ఆఫ్ అక్విజిషన్స్. సో కొద్దిగా చూసి నెక్స్ట్ క్వార్టర్లో ఏమన్నా ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ ఆఫ్ దాట్ అండ్ బై స్ట్రాంగర్ బ్యాంక్స్. కరెక్షన్ అయినప్పుడు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లోనే కొద్దిగా స్ట్రాంగ్ బ్యాంక్స్ చిన్న కరెక్షన్కి గురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది, అటువంటిప్పుడు వాటిలోకి షిఫ్ట్ అవ్వండి. ఓకే, ఇక మరిన్ని మెయిల్స్ కాల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటనలు.
న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కాలర్స్ అలాగే మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. సో ఒక కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీనివాస్. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ, మార్నింగ్ అండి. అడగండి సార్. నేను అంబుజా సిమెంట్ ఒకటి బై చేశాను 194 లో. అది ఉంచచ్చా, ఎగ్జిట్ అవ్వచ్చా? ప్లస్ ఇంకోటి ఏంటంటే, బెజర్ పెయింట్స్ ఈ రేట్ లో తీసుకోవచ్చా? బయోపాన్ బెజర్ పెయింట్స్ ఆర్ బయోపాన్? అంబుజా సిమెంట్ హోల్డ్ చేయొచ్చు 195. సిమెంట్ ప్యాక్లో కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. సో ఆల్రెడీ మనకి ఇది అరౌండ్ 280 దగ్గర టాప్ అవుట్ అయ్యి అరౌండ్ 184 దగ్గర దాకా కూడా లో రావటం చూసాం. సో మీరు కొన్న ప్రైస్లోనే ఉందండి 197. సో డెఫినెట్లీ మీ దగ్గర టూ ఆప్షన్స్ ఉన్నాయి. స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి కంపల్సరీగా. స్వింగ్లో చూస్తే కనుక 184 దగ్గర స్టాప్ లాస్ ఉంది, విచ్ ఇస్ అబౌట్ 14 rupees, అండ్ 207 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో అక్కడ మీరు డెఫినెట్గా ఎగ్జిట్ అవ్వాలి. సో రిస్క్ రివార్డ్ ఈ స్టేజ్లో చూస్తే కనుక ఈక్వల్ ఉంది. సో ఇట్స్ అప్ టు యూ అండి. అండ్ బిట్వీన్ బర్జర్ పెయింట్స్ అండ్ బయోకాన్, ఐ థింక్ బర్జర్ పెయింట్స్ ఈస్ స్ట్రాంగర్ దెన్ బయోకాన్ అని చెప్పొచ్చు అండి. సో డెఫినెట్లీ బర్జర్ పెయింట్స్ 1-2 ప్రైస్ పాయింట్స్లో మీరు అక్యుములేట్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే 300 నుంచి ఆల్మోస్ట్ 530 దాకా వితిన్ 3 మంత్సే పెరిగింది. సో ఇలా పెరిగినప్పుడు కొద్ది సైడ్ వేస్ నుంచి మేబీ ఒక చిన్న రిట్రేస్మెంట్ ఉంటుంది. నా ఉద్దేశంలో 470 దగ్గర మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది బర్జర్ పెయింట్స్. తర్వాత హైదరాబాద్ నుంచి ప్రదీప్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. నా కదా జెస్డైల్ ఉన్నాయి సార్, 538 లో ఉన్నాయి, ఒక 300 షేర్స్. నేను షార్ట్ అంటే ట్రేడింగ్ కోసం తీసుకున్నాను, 4-6 మంత్స్ కోసం. తర్వాత యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి 760 లో ఉన్నాయి సార్, 400 షేర్స్. ఈ లాంగ్ టర్మ్ కోసం సార్, ఈ రెండు జెస్డైల్ అండ్ యాక్సిస్ బ్యాంక్. సో జెస్డైల్ మీరు కొన్న ప్రైస్ ఇస్ గుడ్ అండి, 530 కొన్నారు, ఇప్పుడు 587 ఉంది. సో ఐ థింక్ 615 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుందండి షార్ట్ టర్మ్లో, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. సో ప్రొటెక్ట్ చేసుకోవాలండి మీ ప్రాఫిట్ షార్ట్ టర్మ్లో కొన్న అంటున్నారు కాబట్టి. సో 530 మీరు కొన్నారు, 551 కింద క్లోజింగ్ బేసిస్ ఈ స్టేజ్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా 650 నుంచి 617 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ ట్రై టు కమ్ అవుట్. అండ్ యాక్సిస్ బ్యాంక్ లాంగ్ టర్మ్ కంటున్నారు, డెఫినెట్లీ ఎస్ అని చెప్పొచ్చు అండి, యూ కెన్ బై. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది ఐసిఐసిఐ అండ్ కోటక్ అంత అవుట్ పర్ఫార్మెన్స్ లేదు, బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ బై అని నా ఉద్దేశం. సో స్టాక్ ఆల్రెడీ 827 నుంచి 620 దాకా కరెక్ట్ అయ్యి ఒక రిట్రేస్మెంట్ మోడ్లో ఉంది, 740 కరెంట్ మార్కెట్ ప్రైస్. సో బిట్వీన్ 740 అండ్ 680 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. 2-year వ్యూ కోసం యాక్సిస్ బ్యాంక్ కూడా మీరు బై చేయొచ్చు. తర్వాత శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. హలో సార్, టాటా స్టీల్ 455 తీసుకోండి, షార్ట్ టర్మ్కి ఎలా ఉంటుంది? సో మెటల్ ప్యాక్ బాగానే ఉంది ప్రస్తుతానికి మనకు, రైట్? లాస్ట్ 4 మంత్స్ నుంచి ఒక మంచి రివర్సల్ రావడం చూసామండి ఓవరాల్ మెటల్ ప్యాక్. సో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ 327 నుంచి 460 దాకా పెరిగింది లాస్ట్ 3-4 మంత్స్లో. సో మీరు కొన్న ప్రైస్ ఈజ్ నాట్ లోవర్ ప్రైస్ కాబట్టి కొద్ది కేర్ఫుల్గా ఉండాలి ఈ స్టేజ్లో. బట్ ఏదైనప్పటికీ మీకు షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి స్టాప్ లాస్ ఈజ్ మస్ట్ అండి. నా ఉద్దేశంలో 426 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో 460 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ మనకి జూలై 2019 హై చూస్తే కనుక 514 ఉంది, మేబీ అక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో అరౌండ్ 500 నుంచి 510 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ఛాన్స్, ఎగ్జిట్ అయ్యే ఐడియా కూడా మీకు ఉండాలి. తర్వాత పాలకోల నుంచి వెంకటేశ్వరరావు లైన్ ఉన్నారు. హలో హలో హలో, అడగండి వెంకటేశ్వరరావు. గ్లోబల్ స్పిరిట్స్ 160 రూపాయలలో కొన్నానండి. అది ఈ బేవరేజెస్ లో అది ఫండమెంటల్స్ బాగున్నాయని చెప్పి తీసుకున్నాను సార్, అది ఫ్యూచర్ చెప్పరా? గ్లోబల్ స్పిరిట్స్ ప్రెసిడెంట్, ఫండమెంటల్స్ బాగున్నా కానీ ఇట్ ఈస్ స్టిల్ నాట్ అండర్ జిఎస్టీ అండి, కాబట్టి ఇవన్నీ స్టేట్ పరిధిలో ఉంటే ట్యాక్సెస్. సో గవర్నెన్స్ ఇష్యూస్ డెఫినెట్లీ తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వీ కెనాట్ బి వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఆనెస్టీ ఆఫ్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్. సో ఆ కారణం మూలన మీకు మోస్ట్ ఆఫ్ ద లిక్వర్ స్టాక్స్ పెద్దగా రిటర్న్స్ ఇచ్చిన దాఖలా లేవు. ఒకవేళ లిక్వర్ స్టాక్స్లో ఉండాలంటే మేబీ యునైటెడ్ బ్రేవరేజ్, యునైటెడ్ స్పిరిట్స్, ఇటువంటివి టాప్ ఆఫ్ ద లైన్ కంపెనీ, ఫారెన్ మేనేజ్మెంట్ ఈక్విటీ మెజారిటీ షేర్ హోల్డింగ్ ఉన్న చోట ఎంచుకోవడం బెటర్. తర్వాత సత్యనారాయణ లైన్లో ఉన్నారు. హలో అడగండి సత్యనారాయణ గారు. సార్, ఎస్ బ్యాంక్ షేర్స్ ఉన్నాయి సార్, ఒక 2000 షేర్స్ వరకు 195 రూపీస్ యావరేజ్ ప్రైస్ లో ఒకసారి తీసుకున్నాను సార్. అండ్ రీసెంట్ గా రెడ్యూస్ అయిన తర్వాత 100 లో కూడా 1000 షేర్స్ తీసుకున్నాను. ఇలాంటి స్టాక్స్ యావరేజ్ చేయకూడదండి. ఇలాంటి వీక్ స్టాక్స్, వీక్ బ్యాంక్స్ ఏమవుతుందో తెలీదు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు, కొత్తగా ఎవరన్నా అసలు వస్తారా లేదా,
బ్యాంక్ సర్వైవలే ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో డోంట్ యావరేజ్. ఏదైనా ట్రేడింగ్ బాండ్స్ వచ్చినప్పుడు ఆయనకి ఆల్మోస్ట్ 150 రూపీస్ కనిపిస్తుంది యావరేజ్ ప్రైస్. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ క్రాస్ బియాండ్ 108 అండి. ఒకవేళ బెస్ట్ పాజిటివ్ న్యూస్ వచ్చి బ్యాంక్లో టోటల్ రికవరీ వచ్చినా కూడా 108 కన్నా పైకి వెళ్ళదని నా ఉద్దేశం. సో మీరు గమనిస్తే కనుక ఎస్ బ్యాంక్ 2009లో సారీ ఆల్ టైమ్ లో దీన్ని చూస్తే కనుక 8 రూపీస్ 12 పైసా. సో మనం 400 నుంచి 50 పడింది కదా అని బై చేద్దాం అనుకుంటాం, బట్ లో ఎక్కడి నుంచి పెరిగింది అనేది కూడా మనం డెఫినెట్గా చూడాలి. సో ఆల్వేస్ అదే చెప్తాం, ఫాలోయింగ్ స్పోర్ట్స్ని క్యాచ్ చేయొద్దని. ఇన్ కేస్ మీకు రిస్క్ అపిటైట్ ఉంది, మీరు రిస్క్ తీసుకుంటానే ఉంటే కనుక 29 కింద స్టాప్ లాస్ పెట్టి ఫ్రెష్ 2000 షేర్స్ మీరు కొనొచ్చు. అప్పుడు మీ యావరేజ్ పాయింట్ అరౌండ్ 100-105 అవుతుంది. ఇన్ కేస్ యూఆర్ లక్కీ అక్కడ మీకు ఎగ్జిట్ దొరుకుతుంది, బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ 29 కింద పెట్టుకోవాలి ఫ్రెష్ పొజిషన్కి. చెన్నై నుంచి విజయలక్ష్మి. హలో వసంత్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా దగ్గర అక్షర్ మోటార్స్ ఉన్నాయి సార్, అది 21,600 దగ్గర అనుకుంటాను తీసుకున్నాను. మొన్న ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకునే లోపల సడన్ గా డ్రాప్ అయిపోయిందండి. మళ్ళీ అది ఏ రేట్ కి వెళ్తుంది? అలాగే నెస్లే ఇండియా తీసుకోవచ్చు అంటారా, కొంచెం చెప్పండి సార్. యా ఐ థింక్ మీరు ఎప్పటి నుంచో ఈ స్టాక్స్ లో ఉన్నారండి, ఆల్మోస్ట్ ఫర్ ఇయర్స్ ఐ నో. బట్ 21,600 దగ్గర నుంచి మీరు ట్రేడింగ్ తీసుకుంటే మాత్రం స్ట్రిక్ట్గా మీరు కొద్దిగా స్టాప్ లాసెస్ పెట్టుకుని చేసుకోండి. ఇవన్నీ కూడా మనకి రీసెంట్లీ అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ నెస్లే కానివ్వండి, ఐశ్వర్య ఇవన్నీ కూడా డెలివరీ బేస్డ్ వచ్చినాయి కాబట్టి కొద్దిగా మూమెంట్స్ కూడా అంత షార్ప్గా ఉండవు ఇదివరకు ఉన్నంత. సో డెఫినెట్లీ రెండు ఐశ్వర్య అయితే ఉంచమని చెప్తానండి, బట్ నెస్లే ఫ్రెష్గా కొనదలుచుకుంటే మాత్రం యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. ఇవన్నీ కూడా ఆప్టికల్లీ పిఈ రేషియోస్ అవన్నీ చూస్తే వీ విల్ నెవర్ బై, బట్ ట్రేడింగ్ మేబీ ఇఫ్ దెర్ ఈస్ ఏ యూనో 100-150 రూపీస్ డిప్ అటువంటిప్పుడు కొని ఫాస్ట్గా యాక్ట్ చేయాలండి. సో ఇన్ మై ఒపీనియన్ డోంట్ బై ఫ్రెష్ నెస్లే నౌ. ఐషర్ మాత్రం ఉంచండి, ప్రాబ్లీ స్టార్టింగ్ న్యూ ఇయర్ మీకు డీసెంట్ ప్రైస్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత కొన్ని ఈమెయిల్స్ చూద్దాం. శ్రీరామ్ మెయిల్ పంపించారు, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ సంబంధించి, మిరే ఎసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్, ఇది మంచిదైనా ఇన్వెస్ట్ చేయడానికి అని అడుగుతున్నారు. డెఫినెట్లీ అండి, ఇట్ ఈస్ ది టాప్ పెర్ఫార్మింగ్ ఫండ్ అమాంగ్ ది ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్. సో మిరే ఎసెట్ని తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. మేబీ వీలైతే ఇంకా మీకు ఎక్కువ ఫండ్స్ కనుక అంటే సే 50,000-60,000 అలా ఇన్వెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే రెండు ఫండ్స్గా యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫండ్స్ ఇన్ దిస్ సెక్టర్. అలాగే మీరు 3 ఏళ్ల క్రితం ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ని లో ఇన్వెస్ట్ చేసిన 50,000 అది కొద్దిగా ప్రాఫిట్స్లో ఉంది, ప్రాఫిట్ బుక్ చేసుకుని మంచిదని అడుగుతున్నారు. అప్పుడప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని, ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు ఆల్వేస్ బెటర్ టు బుక్ ప్రాఫిట్స్. బట్ దే ఆర్ మోస్ట్ ఆఫ్ ది ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఆర్ అవుట్ పెర్ఫార్మింగ్ ది అదర్ స్కీమ్స్ ఇన్ అదర్ కేటగిరీస్, అది మనం గమనించాలి. తర్వాత ఇన్ఫోసిస్ గురించి అడుగుతున్నారు, 658 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు శర్మ, ఏం చేయొచ్చు షార్ట్ టర్మ్ కోసం? యా డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు అండి. ఐ థింక్ మీ ట్రేలింగ్ స్టాప్ అనేది మీరు పెట్టుకోవాలి, 650లో కొన్న అన్నారు, కరెంట్లీ 736 ఉంది. సో నా ఉద్దేశంలో 700 కింద క్లోజింగ్ బేసిస్ మీ ట్రేలింగ్ స్టాప్ పెట్టుకోండి. అండ్ దీని ది గ్యాప్ క్రియేషన్ ఉందండి. ఐ థింక్ రిజల్ట్స్ రోజు ఆర్ విజిల్ బ్లోవర్ 18-10 రోజు మనకు ఒక గ్యాప్ ఫామ్ అయింది. ఆ గ్యాప్ లో చూస్తే కనుక 760 మేబీ అక్కడ దాకా ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకో 30-40 రూపీస్ వస్తే కనుక మీరు షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవాలి. రమేష్ అడుగుతున్నారు, కమిన్స్ ఇండియా ఉన్నాయట 692 రూపాయల్లో హోల్డ్ చేయొచ్చు, యావరేజ్ చేయొచ్చా? టోటలీ వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. సో ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 3 ఇయర్స్లో ఎక్కడ కూడా మనకి అప్ ట్రెండ్ అనేది లేదు ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే కనుక, అండ్ ఎవ్రీ టైమ్ లోవర్ లోస్ ఫామ్ అవుతుంది. ఇలా స్టాక్ని యావరేజ్ అయితే చేయొద్దండి, పుల్ బ్యాక్లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. 636 మనకి 200-డే మూవింగ్ యావరేజ్. సో ఈ రోజు కూడా 200-డే మూవింగ్ యావరేజ్ అబౌవ్ క్లోజ్ అవటం మనం చూడలేదు. మేబీ 630-640 వస్తే అక్కడ మీరు ఎగ్జిట్ పాయింట్గా తీసుకోవచ్చు. దెర్ ఆర్ బెటర్ స్టాక్ టు ఓన్ అండి నా ఉద్దేశం. రవీందర్ 616 రూపాయలు కేఈఐ స్టాక్ తీస్తున్నారట, ఏం చేయాలి? ఇప్పుడు 450 రూపాయలు అయిపోయింది. వాళ్ళు కేఈఐ ఈజ్ అ గుడ్ కంపెనీ అండి, అందులో డౌట్ లేదు. లాస్ట్ ఈవెన్ 5-10 ఇయర్స్ నుంచి కూడా దే హావ్ గివెన్ ఎక్సలెంట్ రిటర్న్స్ టు షేర్ హోల్డర్స్, బాగా వెల్త్ క్రియేట్ చేశారు. గోయింగ్ ఫార్వర్డ్ డెఫినెట్లీ మీరు ఐ థింక్ సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా పోస్ట్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ కొనచ్చు. ఎందుకంటే కేఏ ఆల్సో ఈజ్ ఎ డీసెంట్ కంపెనీ ఇన్ టర్మ్స్, వాళ్ళు పెద్దగా డెట్ రేస్ చేయలేదు, ఎక్స్పాన్షన్ బాగా చేశారు. రాబోయే 1-2 ఇయర్స్లో ఆల్ కేబుల్ కంపెనీస్ లైక్ మేబీ కేఈఐ, పోలీక్యాప్, ఫినోలాక్స్ ఇవన్నీ కూడా దే ఆర్ సపోజ్ టు డూ వెరీ వెల్. క్యాపిటల్ గూడ్స్ రంగం కొద్దిగా పుంజుకుందంటే మాత్రం డెఫినెట్లీ విల్ గెట్ గుడ్ రిటర్న్స్. సో పోస్ట్ డిసెంబర్
ఒక సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనుక్కోండి. బయప్ రెడ్డి అడుగుతున్నారు, గుజరాత్ గ్యాస్ వినతి ఆర్గానిక్స్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? గుజరాత్ యా డెఫినెట్లీ అండి. సో హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ గుజరాత్ గ్యాస్ అయితే, ఓన్లీ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ 160 నుంచి క్లోజ్ టు అరౌండ్ 225 దాకా పెరగటం చూసాం. ఈ స్టేజ్లో కొంచెం కరెక్షన్ ఉంటే ఛాన్స్ ఉంది, ప్రాబబ్లీ 190-200 దగ్గర మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది, డెఫినెట్లీ ఎస్ అని చెప్తాను. వినతి ఆర్గానిక్స్ కూడా ఆల్రెడీ స్టాక్ సైడ్ వేస్లో ఉందండి, లాస్ట్ 4 మంత్స్ నుంచి 2933 దాకా వెళ్ళి అరౌండ్ 1900 దగ్గర ఉంది. సో 1776 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్కి. ఈ స్టాక్ కూడా హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్టే, డెఫినెట్లీ అరౌండ్ 1800 దగ్గర మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది. ప్రియా అడుగుతున్నారు, టీవీ టుడే, సిడిఎస్ఎల్, ఓఎన్జిసి ఇవన్నీ ఉన్నాయి, లాస్ట్ బుక్ చేయొచ్చా? ఐ థింక్ ఓఎన్జీసీ యూ కెన్ డెఫినెట్లీ కమ్ అవుట్ అండి, ఎందుకంటే ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో పెద్దగా ఓఎన్జీసీ లాస్ట్ 10-15 ఇయర్స్లో కూడా ఇట్ హెస్ నాట్ క్రియేటెడ్ బిగ్ వెల్త్. సో టీవీ టుడే ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి. సో రాబోయే 1 or 2 quarters చూసి, ఈవెన్ మీడియాలో కూడా పలు రకాల మార్పులు వస్తున్నాయి, బట్ టీవీ టుడే ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ షేర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిస్టెడ్ స్పేస్. బట్ ఓఎన్జీసీలోంచి మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ షిఫ్ట్ ఓవర్. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.